వరంగల్ అర్బన్ జిల్లాలో ఈటెల రాజేందర్ పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పడుతున్నారు. అధికారులు ప్రభుత్వ కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారని ఈటెల ఆరోపించారు. ప్రగతి భవన్ నుంచి రాసిచ్చిన స్క్రిప్టుల్ని టీఆర్ఎస్ నేతలతో చదివించి తనపై సంధిస్తున్నారని ఆరోపించారు. వెకిలి చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. రెండున్నరేళ్లుగా పెన్షన్లు రాకున్నా పట్టించుకుని సీఎం ఉప ఎన్నిక కోసం ప్రజల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజల ఆశీస్సులు తమకే ఉన్నాయంటున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో మా వరంగల్ కరెస్పాండెంట్ కిషోర్ ఫేస్ టు ఫేస్. కోసం మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత పాదయాత్ర చేస్తున్నారు. దాదాపు ప్రజల వద్ద కూడా వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా కూడా ఇక్కడ ప్రజల యొక్క కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు హుజూరాబాద్ పొలిటికల్ గ్రౌండ్ లో అసలు ఏం జరుగుతుంది, పాదయాత్ర ఎట్లా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది, ప్రజల ఆశీస్సులు ఎట్లా ఉన్నాయి? హుజూరాబాద్ లో 18 సంవత్సరాలుగా ఉద్యమ బిడ్డగా, శాసన సభ్యుడిగా, మంత్రిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన బిడ్డని నేను. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళ కుటుంబ సభ్యులు భాగంగా మెలుగుతున్నటువంటి బిడ్డను. ఇక్కడ కేసీఆర్ దేశ చరిత్రలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతులలో డబ్బు మద్యం దానికి మిక్కిలి ప్రభుత్వ ధనంతో మనుషులు కొనుక్కునేటువంటి నీచమైన ఎత్తుగడలు పథకాలతోటి ఇక్కడ ప్రతి నాయకుడికి వెలగట్టి ప్రతి కార్యకర్తకు నాయకుడికి బెదిరింపులు పాల్పడి ఇక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికి కూడా 100కి 100% రేపు గెలిచే అభ్యర్థిగా నిండు ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళు గెలిపడానికి సిద్ధంగా. ఈ ఎన్నికలు కేసీఆర్ కు ఈటెల రాజేందర్ కు మధ్యన, బీజేపీ టీఆర్ఎస్ కు మధ్య అనుకుంటున్నారు? సరే, ఇక్కడ పార్టీలు జెండాలు ఏమున్నప్పటికీ కూడా 18 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ప్రజానీకంతో మమేకమైన బిడ్డని కాబట్టి ఇక్కడ వాళ్ళు జెండాలు పార్టీల కంటే కూడా కేసీఆర్ గారి మీద ప్రతీకారం తెచ్చుకోవాలి, కేసీఆర్ అహంకారాన్ని ఒడగొట్టాలనే సంకల్పం బలం కనబడుతుంది. ప్రత్యేకంగా మీరు ఈటెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేయడం జరిగింది, ఆ హత్య కుట్ర పని ఈ ఒక ఫోటోలు కూడా రిలీజ్ చేస్తున్నారు, ఎప్పుడు చేయబోతున్నారు ఈ ఫోటోలు? అన్ని ఉంటాయి మా దగ్గర సమాచారాలు. మేమేమి నక్సలైట్లం కాదు, లేకపోతే దిక్కులనం కాదు, బాధ్యతాయుతమైనటువంటి నాయకులం మేము, బాధ్యత కలిగిన పార్టీలో ఉన్న వాళ్ళం కాబట్టి అన్ని రకాల సమాచారాలు ఉంటాయి, సందర్భం చెప్తాం. ప్రధానంగా ఇటు ఈటెల రాజేందర్ పైన మోత్పల్లి నరసింహ కావచ్చు ఇటు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఈటెల వస్తేనే మేము పార్టీ నుండి దూరం అవుతున్నామంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఆయన అడిగి నేను ఏం కామెంట్ చేస్తా వాళ్ళ నుంచి. ప్రధానంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు పడుతున్నారు. ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజానీకం మన వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి నాయకులంతా ఎట్లా పోతున్నారో చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రలోభాల ప్రవాహాలు ఎట్లా అమలవుతుందో చూస్తుంది కాబట్టి పిన్ పాయింటెడ్గా టార్గెటెడ్గా ఇవాళ వచ్చిన కార్యకర్త రేపు ఉండకుండా ఉన్నటువంటి బ్యానక వాతావరణం కల్పించినారు కాబట్టి ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ ఓటరు ఆ ఓటరు కథానాయకులే గొప్పగా గెలిపించుకోవాలని చెప్పుకోవచ్చు. దాదాపు మొత్తం మీద ఇటు ప్రజల ఆశీస్సులు తమకే ఉన్నాయి, ఇటు ఎవరు ప్రలోభాలకు గురి చేసినా కూడా తమ వెంట ప్రజలు ఉన్నారు, ప్రజల ఆశీస్సులు ఉంటే ఏమైనా సాధించవచ్చు అంటూ కూడా మాజీ మంత్రి బీజేపీ సీనియర్ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. వీరిని తిరుమలతో కిషోర్ కుమార్, సిబిఆర్ న్యూస్, వరంగల్.